హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఈసీజీసీ లిమిటెడ్ నుంచి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థ. ఇది దీన్ని ఏమని పిలుస్తారంటే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఈ పర్మనెంట్ పొజిషన్స్ని ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఇది మంచి ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్, ఈసీజీసీ. సో ఇట్లాంటి వాటిలో జాబ్స్ వస్తే చాలా బాగుంటాయి. ఒక్కసారి అయితే మీరు చూసుకుని వెంటనే అప్లై అయితే చేసుకోండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను, చివరి వరకు మీరు చూస్తూ ఉండండి. అన్నీ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. సో నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను మీకు. అండ్ ఫ్రెండ్స్, ఈ కంపెనీ నుంచి వచ్చింది ఏంటంటే ఈసీజీసీ పీఓ రిక్రూట్మెంట్ అయితే వచ్చింది 2024కి 2025కి సంబంధించింది. నేనైతే క్లియర్గా అడ్వర్టైజ్మెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, రిక్రూట్మెంట్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది, రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొవిషనరీ ఆఫీసర్స్ అని చెప్పేసి క్లియర్గా ఉంది. అండ్ మీ పే స్కేల్ అనేది ఈ విధంగా ఉంది, చూసారా? 1 లాక్ వరకు శాలరీ అయితే వస్తుంది. అదేవిధంగా వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, ఈ ప్రొబిషనరీ ఆఫీసర్స్ కండక్ట్ చేయడానికి 23 సెంటర్స్ని చూస్ చేశారు. అందులో అయితే వచ్చేసి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. హైదరాబాద్ సెంటర్ అయితే ఉంది, ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. వైజాగ్ సెంటర్ అయితే ఇచ్చారు. సో మన తెలుగు స్టేట్స్లోని ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడెడ్ బై ఇంటర్వ్యూ ఆఫ్ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ద ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఇన్ 23 సెంటర్స్ అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ప్రొబిషనరీ ఆఫీసర్ షెడ్యూల్ 16/11/2024 రోజున మీకు ఎగ్జామ్ అనేది టెంటేటివ్గా ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ అలా ఉంటుంది, బట్ అప్రాక్సిమేట్ డేట్ అని కూడా వాళ్ళు క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ప్రిపరేషన్కి, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ప్రొఫెషనరీ ఆఫీసర్ రిలేటెడ్ అందరికీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది. అలాగే మీకు ఇవే కాకుండా ఇక్కడ శాలరీతో పాటు ఇంకా అదర్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, న్యూస్ పేపర్ అలవెన్స్, మీల్ కూపన్స్, రీఎంబర్స్మెంట్ ఆఫ్ మొబైల్ బిల్స్ ఉంటాయి, మొబైల్ హ్యాండ్సెట్ బ్రీఫ్ కేస్ అలవెన్సెస్ ఉంటాయి, ఫర్నిచర్ అలవెన్సెస్, హౌస్ హోల్డ్ హెల్ప్ అలవెన్సెస్, ఇన్ని అలవెన్సెస్లు ఇస్తూ మీకు పర్మనెంట్ ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తూ చాలా బెటర్ ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్స్కి జాయిన్ అయితే. సో మీకు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసి ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ క్లియర్గా డేట్స్ అనేసి. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీకి 13/10/2024 లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్కి డేట్స్ ఇచ్చారు. ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామినేషన్ 16 నవంబర్ ఉంటుంది. అలాగే డిసెంబర్లో రిజల్ట్స్ రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ జనవరి, ఫిబ్రవరి 2025లో ఇంటర్వ్యూ కూడా ఉంటుందని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే వచ్చేసి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్లియర్గా డివైడ్ అయితే చేశారు, చెక్ చేసుకోండి. కొన్ని అయితే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి క్యాండిడేట్ ఇంటెండింగ్ టు అప్లై ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరైతే ఇండియన్ నేషనల్ అయితే అయ్యి ఉండాలి. సో ఇండియన్ నేషనల్ వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. 21 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా కేటగిరీ వాళ్ళకైతే వర్తిస్తున్నాయి, చెక్ చేసుకోండి. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి డిగ్రీ అయితే ఉండాలి. ఎనీ డిసిప్లిన్ అంటే మీరు ఎందులో చేసినా పర్వాలేదు, రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అయితే వచ్చేసి చెయ్యాలి. ద క్యాండిడేట్ మస్ట్ పొసెస్ ఏ వ్యాలిడ్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్స్ అండ్ హీ అండ్ షీ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ అన్ ద డే హీ అండ్ షీ రిజిస్టర్స్ అండ్ ఇండికేట్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ వైల్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్. మీరు రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో చేసుకునేటప్పుడు మార్క్ షీట్స్ అండ్ డిగ్రీలో సర్టిఫికేట్స్లో అన్న మార్క్స్ని ఎంటర్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే మీరైతే డిగ్రీ సర్టిఫికేట్ అయితే కలిగి అయితే ఉండాలి, క్లియర్గా మెన్షన్ చేస్తారు ఇక్కడ. క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజెస్కి సంబంధించింది అన్నీ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ దీనికి గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, అప్లై చేసే ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ
ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి. మీకు ఆన్లైన్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఫర్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టెస్ అయితే ఉంటాయి. సో మీరైతే అప్లై చేసేటప్పుడు చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇలా 200 క్వశ్చన్స్కి 200 మార్క్స్ ఉంటాయి. డ్యూరేషన్ 140 మినిట్స్ అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్ పేపర్ అయితే వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎస్ఏ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ అని చెప్పేసి రెండు ఉంటాయి పేపర్స్. 20 మార్క్స్ ఉన్నాయి. 40 మినిట్స్ టైం అయితే ఇచ్చారు రెండింటికి. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుందని డిస్క్రిప్టివ్లో చెప్తున్నారు. సో ఫస్ట్ అయితే వచ్చేసి మీరు ఆబ్జెక్టివ్ టైప్లో క్వాలిఫై అయితే డిస్క్రిప్టివ్కి అయితే సెలెక్ట్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ విల్ నాట్ బి అలౌడ్. క్యాపిటల్ లెటర్స్లో పెట్టకూడదు. లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ అయితే పెట్టాలి. ఆ లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ అప్పుడు ఏం టెక్స్ట్ రాయాలి. ఇక్కడ స్టార్ మార్క్స్లో పెడుతున్నాను ఫ్రెండ్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ చూడండి, 19th పేపర్లో ఇచ్చారు. సో ఈ 19th పేపర్లో ఉన్న టెక్స్ట్ని ఒక ప్లెయిన్ పేపర్ మీద రాసి స్కాన్ చేసి పెట్టుకుని ఆ స్కాన్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఆన్లైన్లో ఫీ పేమెంట్ అయితే చేయాలి. సో అప్లికేషన్ ఫీ అనేది ఈ విధంగా అయితే ఉంది. 175 రూపీస్ ఎస్సీ ఎస్టీ PWBD క్యాండిడేట్స్ అయితే పే చేయాలి. అలాగే 900 రూపీస్ అయితే వచ్చేసి ఇంక్లూజివ్ ఫర్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఫర్ ఆల్ అదర్స్, మిగతా వాళ్ళందరూ 900 రూపీస్ అయితే పే చేయాలి. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ విల్ హ్యావ్ టు బి బోర్న్ బై ద క్యాండిడేట్. సో క్యాండిడేటే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి మాత్రం క్యాండిడేటే పెట్టుకోవాలని అయితే చెప్తున్నారు క్లియర్గా. ఎవరైనా క్యాండిడేటే పెట్టుకోవాలి. దీనికి లాస్ట్ డేట్ 13/10/2024 ఆన్లైన్ పేమెంట్కి. సో క్లియర్గా అయితే ఇచ్చారు కాబట్టి వెంటనే పేమెంట్ అయితే స్టార్ట్ చేయండి. నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో నుంచి ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. దీని కెరియర్ పేజ్కి వెళ్ళేసి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని కొట్టేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. సో నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్ అయితే తీసుకొచ్చింది. సో డేట్స్ అనేవి ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఎడిట్ ఆప్షన్ ఎప్పుడు ఉంది, ఆన్లైన్ ఫీ పేమెంట్కి లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయనేసి. సో ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకుంటున్నారో వాళ్ళు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళండి. ఆల్రెడీ రిజిస్టర్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది క్లిక్ చేయండి, ఇది క్లిక్ చేసి క్యాప్చర్ అంట చేసి సబ్మిట్ చేయండి. సో నేను ఫస్ట్ టైం అప్లై చేస్తున్నాను కాబట్టి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాను. 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్, ఇలా 6 స్టెప్స్ని నేను కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇవి ఆస్టిక్స్ మార్క్స్ పెట్టినాయి కంపల్సరీ. మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కూడా ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్ వన్స్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే ఎడిట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ మిస్టేక్స్ మాత్రం చేయకూడదు. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఒక 30-40 KB అయితే మాత్రం అప్లోడ్ అయితే అయిపోతున్నాయి ఫోటో అండ్ సిగ్నేచర్. ఇవి రెండు అన్ని అప్లోడ్ చేసిన తర్వాత టిక్ బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి బేసిక్ డీటెయిల్స్కి ఎలా తీసుకొచ్చింది. సో మీ కేటగిరీ మెన్షన్ చేయండి ఇక్కడ. సో మెన్షన్ చేసే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని పెడుతున్నాను. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది ఫ్రెండ్స్. కొన్ని కొన్ని మాత్రం యాక్టివ్లో ఉన్నాయి, ఆ యాక్టివ్లో ఉన్నాయైతే పెడుతున్నాను. సో నెక్స్ట్ ఆర్ ఏ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజబిలిటీస్ ఉన్నాయంటే నో అని పెడుతున్నాను. సో విచ్ రిలీజన్ యూ బిలాంగింగ్ టు అని అయితే అడుగుతుంది. సో మీరు ఏ రీజనో ఆ రీజన్ని సెలెక్ట్ చేయండి, రిలీజన్ని. సో డూ యూ బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ కింద వస్తారంటే నేనైతే నో పెడుతున్నాను. ఎస్ అన్న పెట్టిన వాళ్ళు ఎస్ అని పెడితే పెట్టండి, ఎస్ అని పెడితే నో అని పెట్టేవాళ్ళు నో అని పెట్టండి. సో నెక్స్ట్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే నో అని పెడుతున్నాను. సో డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ ఎస్ పెట్టండి. సో ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ నో పెట్టినట్లయితే మీరు ఎనీ ఆధార్ కార్డ్ ఏ ఉంటే అదైతే ఇవ్వండి. సో మీ నేషనాలిటీ, సిటిజన్షిప్, ఇండియన్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఆస్టిక్స్ మార్క్స్ ఉన్నాయి మాత్రం కంపల్సరీ. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి మన చెప్పాను కదా ఫ్రెండ్స్, వైజాగ్ అండ్ ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి హైదరాబాద్ అండ్ విశాఖపట్నం రెండు అయితే ఇచ్చారు. సో మీరు ఏది దగ్గరగా ఉందో అదైతే ఫస్ట్ అయితే పెట్టుకోండి. సో నేనైతే వచ్చేసి హైదరాబాద్ పెట్టాను, నెక్స్ట్ విశాఖపట్నం పెట్టుకున్నాను, తర్వాత అయితే వచ్చేసి చెన్నై అయితే పెట్టుకుంటున్నాను. సో మీకు ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ ఏంటో మెన్షన్ చేయండి, మేలా ఫీమేలా. డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే నేను నో అని పెడుతున్నాను. ఒకవేళ ఎస్ అని పెడితే మాత్రం ఆ ట్విన్ యొక్క జెండరు, ఆ ట్విన్ యొక్క నేమ్ అయితే రాయండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా రాయండి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, స్పౌస్ నేమ్ రాసిన తర్వాత, ఒకవేళ మ్యారీడ్ అయితే స్పౌస్ నేమ్ రాయండి.
అడ్రస్ అయితే మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ 1, లేన్ 1, లేన్ 2, లేన్ 3, మీ డిస్ట్రిక్ట్, మీ స్టేట్, మీ పిన్ కోడ్ మెన్షన్ చేయండి. రెండు సేమ్ అయితే మాత్రం టిక్ బాక్స్లో టిక్ కొట్టండి, అన్ని డీటెయిల్స్ సేమ్ అయితే వస్తాయి. సో నెక్స్ట్ పిన్ కోడ్ అయితే ఇచ్చేయండి. సో మీరు చూస్ జిఎస్టీ ఇన్వాయిస్, మీ జిఎస్టీ ఇన్వాయిస్ అనేది కరస్పాండెన్స్ అడ్రస్కి రావాలా, పర్మనెంట్ అడ్రస్కి రావాలా, ఏ దేనికి రావాలి, సో అదైతే టిక్ చేసుకోండి. అమౌంట్ అయితే నాకు 900 అయితే చూపిస్తుంది, నేను జనరల్ కేటగిరీ కాబట్టి. ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఏ విధంగా తీసుకొస్తుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి మీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వివాలెంట్. సో ఏది మీరు ఏది ఉందో, ఇది గ్రాడ్యుయేషన్ పోస్టులు కాబట్టి గ్రాడ్యుయేషన్తో అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆర్ట్సా సైన్సా, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంట్ మార్క్స్ వచ్చాయి, మీ క్లాస్ గ్రేడ్ ఏంటో మెన్షన్ చేయండి. సో ఇచ్చిన తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ ఉంటాయి మెన్షన్ చేయండి, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో, రీడ్ అండ్ రైట్ అండ్ స్పీక్ ఎన్ని మాట్లాడగలుగుతారో అన్ని ఇచ్చేసేసి వాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని క్లిక్ చేసుకుని సేవ్ అండ్ నెక్స్ట్కి అయితే వెళ్ళిపోండి. సో ఫ్రెండ్స్ ఇలా చూడండి, ప్రివ్యూ అయితే వచ్చేసి ఇలా డీటెయిల్స్ అన్నీ మొత్తం వస్తాయి. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఒకసారి ఫామ్ని సబ్మిట్ చేస్తే ఎడిట్ ఆప్షన్ అయితే కొన్నిటికైతే ఇవ్వరు, దీనికైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. బట్ మిస్టేక్స్ చేయకుండా ముందుకెళ్ళండి, ఒకటికి రెండుసార్లు అన్నీ చెక్ చేసుకోండి మీ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఐ అగ్రీ టిక్ బాక్స్లో టిక్ కొట్టేసేసి ఇక్కడ చూడండి కంప్లీట్ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్ళిపోండి. సో ఆన్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే చేంజెస్ చేసుకోవడానికి అయితే రాదు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ ఫర్ ద డాక్యుమెంట్స్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్కి అయితే తీసుకెళ్తున్నారు అడుగుతున్నారు. నేను ఓకే కంటిన్యూ చేయమంటే చెప్తున్నాను. సో నాది లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్తే పేమెంట్ స్టెప్కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను అమౌంట్ 900 కట్టాలైతే చూపిస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్యాప్షన్ ఎంటర్ చేసుకుని ముందుకైతే వెళ్తాను. సో సబ్మిట్ అయితే క్లిక్ చేశాను. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ సబ్మిట్ అయితే అడుగుతుంది. నేను ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఓకే అని క్లిక్ చేయడం తోటి రిడైరెక్ట్ అయితే చేసింది చూడండి. పేమెంట్ స్టెప్కి అయితే రిడైరెక్ట్ అయితే చేసింది. సో మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వ్యాలెట్ ఏ విధంగా పేమెంట్ చేస్తారో ఆ విధంగా మేక్ పేమెంట్ అయితే క్లిక్ చేయండి. మేక్ పేమెంట్ క్లిక్ చేసుకుని మీ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేసుకోండి, కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఐడి అయితే వస్తుంది, ఫర్దర్గా సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం హాల్ టికెట్స్ అయితే వస్తాయి. సో మీకు హాల్ టికెట్స్ పంపిస్తారు ఫ్రెండ్స్, అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే కావాలి. సో ఇది ఫ్రెండ్స్ డీటెయిల్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే కింద కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్ సర్కిల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.